పాటు దానికి చూస్తే కలకత్తా ఇన్సిడెంట్, దాంట్లో సిబిఐ రైడ్స్ మొదలైనవి, ప్రిన్సిపాల్ని క్విజ్ చేయటం, ఇవన్నీ అంటే డెవలప్మెంట్ అయితే ఉన్నది, ఇది ఎటు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా సిబిఐ వాళ్ళు ఆ కేసులో వాళ్ళు పర్సూ చేసిన ప్రిన్సిపాల్ ఇంట్లో, మాజీ ప్రిన్సిపాల్ ఇంట్లో దాడులు జరిగిన సందర్భంగా వీళ్ళని ముందు అలో చేయలేదు, వాళ్ళు అలో చేయలేదు. అలో చేయడానికి చాలా టైం తీసుకున్నారు, దాదాపు 2 అవర్స్ వీళ్ళు బయట వెయిట్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అంటే ఎందుకు జరుగుతున్నాయి ఈ సోదాలు, ఏం చేస్తున్నారు అంటే, ప్రధానంగా హాస్పిటల్ నుంచి జరిగినటువంటి లావాదేవీల వ్యవహారాలని పరిశోధిస్తోంది సిబిఐ. లావాదేవీలు అంటే ఫార్మా కంపెనీలతో వీళ్ళు జరిపిన లావాదేవీలు కావచ్చు, ఇతర సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇతర వ్యవహారాలకు సంబంధించి కంపెనీలతో వీళ్ళు జరిపినటువంటి లావాదేవీలు, వీటన్నిటి మీద ప్రధానంగా పరిశోధన జరుగుతోంది. అంటే ఎందుకు జరుగుతోంది ఈ విషయాల మీద, ఎందుకు జరుగుతోంది, జరిగిన క్రైమ్ ఒకటైతే ఆసుపత్రి జరిపినటువంటి లావాదేవీల మీద ఎందుకు చేస్తున్నారంటే, అసలు స్కామ్, అక్కడ స్కామ్ ఉంది, ఆ విషయం బయట పెట్టే ప్రయత్నం ఏదో జరిగింది ఆ డాక్టర్ నుంచి, అందువలన టార్గెట్ చేసి చేసినటువంటి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అనేది ఇప్పుడు క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతోంది. ఇప్పటివరకు ఇది కేవలం అనుమానంగా మాత్రమే బయట మాట్లాడుకుంటున్నారు అందరూ, అనుమానంగా కాదు, కొంతమంది నిర్ధారణగా కూడా మొదలుపెట్టారు. ఆవిడ చనిపోయిన తర్వాత ఇది ఆత్మహత్య అని చెప్పి వాళ్ళు మొదట బయటికి ఫోకస్ చేసే ప్రయత్నం చేయటం హాస్పిటల్ వర్గాలు. ఆవిడ చాలా అంటే దాడి జరిగింది, ఆ దాడిలో చనిపోయారు అనేది అర్థమవుతున్నప్పటికీ వాంటెడ్గా ఆత్మహత్య అని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయటం, దీంతోపాటు బాడీని ఇమ్మీడియట్గా మీరు దహన సంస్కారాలు పూర్తి చేయమని చెప్పి పోలీస్ సర్కిల్స్ నుంచి తల్లిదండ్రుల మీద ఒత్తిడి రావటం, ఆయన చాలా ఓపెన్గా మీడియా ముందు మాట్లాడారు, దాన్ని తండ్రి విక్టిమ్ ఫాదర్ మాట్లాడారు. కాబట్టి ఈ విషయాలన్నీ చూసిన తర్వాత చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే, సంథింగ్ ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అక్రమాలకి సంబంధించిన కొన్ని విషయాలు ఆ అమ్మాయికి తెలుసు, తను దాన్ని ఎక్కడో చోట బయట పెట్టేటువంటి అవకాశం ఉంది, ఆల్రెడీ మొదలైంది ప్రయత్నం, ఆ మొదలైన ప్రయత్నాన్ని ఆపటం కోసం జరిగినటువంటి హత్యగానే చూడాలి దీన్ని, ఇదేదో ఉద్రేకంతోనో మరొక దీంతోనో జరిగినటువంటి వ్యవహారం కాదు, ఇది ప్లాన్డ్ ముందే డిజైన్డ్ మర్డర్ అనేది ఇప్పుడు సిబిఐ జరుపుతున్నటువంటి దాడుల సందర్భంగా కూడా మనకు ఎస్టాబ్లిష్ అవుతోంది. కానీ ఇంతవరకు మరి చర్యలు అయితే కనపడట్లా. ఒక మమతా బెనర్జీ ఒకటే ఏంటంటే, దేశానికి అర్థం కాని విషయం, వెస్ట్ బెంగాల్ వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఆవిడ ఏ రీజన్స్ వల్ల వెనకేసుకొస్తుంది ఎక్యూజ్. ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ పేరు బయటపెట్టి ధైర్యంగా కన్ఫెషన్ ఇచ్చేస్తే ముందర మహిళా లోకం నుంచి ఆవిడ సానుభూతన దక్కుతుందిగా చీఫ్ మినిస్టర్కి. ఆవిడ 3 రోల్స్ ప్లే చేస్తున్నారు అక్కడ, 3 అండ్ 4, ఒకటి చీఫ్ మినిస్టర్, 2 హెల్త్ మినిస్టర్, 3 హోమ్ మినిస్టర్, 4 సాధారణ ప్రజానికల్లా బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం. అంటే ప్రజల తరఫున కూడా తానే మాట్లాడే ప్రయత్నం, ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు ఆవిడ, అనుకుని ఒక గందరగోళం క్రియేట్ చేయటంలో భాగంగా చేస్తున్నారు. అయితే సీరియస్గా మెడికల్ మాఫియా ఇన్వాల్వ్ అయి ఉంది దీనిలో అనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతోంది. విక్టిమ్స్ అంటే ఇంకా అంటే పొలిటికల్ లింకులు డెఫినెట్గా ఉంటాయి వాళ్ళకి, బహుశా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుండొచ్చు, ఎందుకంటే హెల్త్ మినిస్ట్రీ ఆవిడ చేతుల్లోనే ఉంది, ఆవిడే నిర్వహిస్తున్నారు, ముఖ్యమంత్రి గారే స్వయంగా. కాబట్టి చాలా ఎస్టానిషింగ్ అబ్జర్వేషన్ మీరు అనేది, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు అని. ఎందుకంటే ఆవిడ చేతుల్లోనే ఉందండి అది కూడా, ఆవిడ హోంమంత్రి కూడా, హోంమంత్రి ఆవిడే, అంటే పోలీసులు కదా వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు అంత్యక్రియలు కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పింది. సో కేసుని తొక్కిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, అలాగే హాస్పిటల్లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన వివరాలు అందకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది కాన్షియస్గా. అంటే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలకి ఎక్కడా కూడా లింకులు దొరకకుండా చేయటానికి ప్రయత్నం జరుగుతోంది. అంటే 2 శాఖలు ఒక దగ్గర ఉండటం, ఆ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండటం అనేది టోటల్గా మమతా బెనర్జీ వైపే ఫోకస్ పెడుతుంది ఈ కేసులో, ఆవిడ వైపే అన్ని కెమెరాలు చూపిస్తున్నటువంటి
పరిస్థితి కనుక అందుకని ఆవిడ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు వేరే మంత్రి పేరు బయటకు తీసుకురావడం అనేది కాదు, అతను ఈవిడ చేతిలో పనిముట్టుగా పనిచేసి ఉండొచ్చు కానీ ఈవిడ హస్తం ఉండి ఉంటుంది అనేది ఆ లింకుల్లో. అంటే మా ఇక్కడ ఇండస్ట్రియల్ మాఫియా ఉంది, అలాగే ఈ మెడికల్ దీనికి సంబంధించి రకరకాల సరఫరాలు వీటికి సంబంధించినటువంటి ఒక మాఫియా తాలూకా లింక్స్ పొలిటికల్గా ఏ లెవెల్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి అనేది కూడా ఈ కలకత్తా కేసులో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో మమతా బెనర్జీ గారి ప్రత్యక్ష పాత్ర దాని నుంచి బయటపడటం కోసం ఆవిడ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈ విన్యాసాలన్నీ చేస్తున్నారు. అలాగే అతని ఇంట్లోకి ఎలో కాకుండా అంతసేపు సిబిఐని హోల్డ్ చేసిన పద్ధతి చూస్తే నాకు ఎందుకో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి భంగపడినటువంటి సిబిఐ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్లే చేసినటువంటి రోలు అది గుర్తొచ్చింది. ఇక్కడ కూడా అలాంటిది ఏదో జరుగుతోంది సంథింగ్ అని. సో రక్షణ మార్గాలు చేపట్టింది ఆవిడ, చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే ఆవిడ చేతుల్లోనే ఉన్నాయి రెండు మినిస్ట్రీలు కూడా. రైట్, ఇంకోటి సవాల్ని కూడా వదలటం లేదు. అవును, సిబిఐ అబ్జర్వేషన్లో చాలా క్లియర్గా దాని గురించి కూడా ఉంది. సవాల్ని కూడా వదలటం లేదు. సిబిఐ సంఘటన ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద వాళ్ళు నిఘా పెట్టినప్పుడు తెలిసిన విషయం, అంటే ఖచ్చితంగా దీని వెనకాల మాఫియా ఉంది. వాటిని ఆర్గాన్స్ విక్రయం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రకరకాల డిసీజెస్తో చనిపోయే వాళ్ళ దాంట్లో ఆరోగ్యవంతంగా ఉండే అవయవాల్ని విక్రయించేయటం, తర్వాత పోస్ట్మార్టం పేరుతోటి దూది పెట్టి పంపించేయటం. డెఫినెట్గా అది జరుగుతూ, అంటే రకరకాలు జరుగుతున్నాయండి. అక్కడ అక్రమాలకి అది ఇదైంది, కేంద్రంగా మారినటువంటి సందర్భం. తను ఓపెన్గా బయట ఎక్కడ సోషల్ మీడియాలో కొంత మాట్లాడే ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి అనేది మొదట బయటకు వచ్చినటువంటి అంశం. అక్కడి నుంచి ఈ ఫోకస్ మొదలైంది. కంట్రోల్ చేసే ప్రయత్నం డెఫినెట్గా చేస్తుంటాడు ఆయన. బహుశా ఇవి ఆమె క్వశ్చన్ చేయటం కారణంగా, ఆమె నోటీసులోకి వచ్చి ఆవిడ సోషల్ యాక్టివిస్ట్ కూడా కావటం వల్ల హత్యకు గురైన వైద్యురాలు. సో ఇవన్నీ ఆవిడ క్వశ్చన్ చేయడం, రేపు పొద్దున తమ తలకి ఎక్కడ చుట్టుకుంటుందో, లేదా సందీప్ ఘోష్కి మమతా బెనర్జీ గారికి కూడా బంధుత్వం ఉంది అనే మాట కూడా వస్తుంది. ఇప్పుడు సంజయ్ ఘోష్ని కాపాడుకోవటం అనేది మనం చాలా స్పష్టంగా చూసాం కదండి నిన్న, సిబిఐ వాళ్ళని అలో చేయకుండా ఉండటం, అలో చేయకుండా ఉండటం దాదాపు 2 అవర్స్ పైన వాళ్ళు ఆపగలిగారు, హోల్డ్ చేయగలిగారు. అంటే ఈ లోపల ఏం జరిగింది అనేది చూడాలి. రెండోది ఆయన ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయటం, అది హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు చేసిన పనే చాలా స్పష్టంగా. రెండోది ఆవిడ ముఖ్యమంత్రి హోదాలో దీని మీద ఎక్కడా నిరసనలు వ్యక్తం చేయొద్దు అని నిరసనలు తెలియజేయటానికి రోడ్ల మీదకి వస్తున్నటువంటి కాలేజీల విద్యార్థుల మీద, అలాగే పాఠశాలల విద్యార్థుల మీద కూడా కేసులు పెడతామని బెదిరించడం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. రెండో వైపు అంటే నిరసన కార్యక్రమాల మీద కూడా ఉక్కుపాదం మోపేస్తున్నటువంటి పరిస్థితి.